పోలవరం వందేళ్ల రికార్డు ఏంటి అంటే ఇది మంచి రికార్డా చెడ్డ రికార్డా అంటే చూడాల్సింది. వాస్తవంగా పోలవరానికి సంబంధించి నీళ్లు భారీ ఎత్తున వచ్చినాయి. గతంలో ఎన్నడూ లేనంత హయ్యెస్ట్ వాటర్ అక్కడికి వచ్చినాయి. వందేళ్ల చరిత్ర కింద దీన్ని చెప్తా ఉన్నారు. గతంలో అయితే ఈ మొత్తం వచ్చిన వాటర్ని వచ్చినట్టు సముద్రంలోకి వదిలిపెట్టడమే తప్పించి దాన్ని ఆపేటువంటి పరిస్థితి అయితే లేదు. దీంతో సముద్రంలోకి విడిచిపెట్టడం అయితే జరిగింది. పోలవరం కడితే అక్కడ నీళ్లు ఆగేటువంటి అవకాశం ఉండేది. పోలవరం కట్టడం ఇంతవరకు పూర్తి కాకపోవడం వల్ల సముద్రంలోకి పోయేటువంటి నీటిని అయితే ఆపే పరిస్థితి అయితే లేదు. గతంలో పోలవరం దగ్గర ఊళ్ళు మునగడం, ఇళ్ళు మునగడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండే, కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి పోలవరానికి సంబంధించి 34.1 మీటర్లకి 100 మీటర్లకి గోదావరి నీటి మట్టం చేరుకుంది. గత ఏడాది సీజన్లో మొత్తం మీద పోలవరం ప్రాజెక్ట్ దగ్గర గోదావరి నీటి మట్టం 34.7 మీటర్లు అయితే, స్పిల్వే 48 గేట్లను ఎత్తి ఇప్పుడు ప్రస్తుతం 15 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీళ్లను దిగువకు విడుదల చేయాల్సి వస్తుంది. ఈ సీజన్ మొదట్లోనే గోదావరి నదికి భారీగా వరదలు రావడం, ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు ఇంకా గోదావరి ఉప్పొంగుతున్నటువంటి నేపథ్యంలో ఇది మాత్రం వందేళ్ల చరిత్రలో హయ్యెస్ట్ రికార్డు అనేది చెప్తున్నారు. ఇంకా ఎలా ఉంటుందనేది చూడాలి.